ఆమె అనగానే ఆమె మనకు కళ్ళ ముందు నిలబడుతుంది కదా ఆమె ఏ పదాన్ని ఎలా ఎక్స్ప్రెషన్ చేస్తుందో కూడా మనం ఊహించుకుంటాం కదా ఆల్రెడీ మనం చూసాం అంటే తమిళం కావచ్చు తెలుగులో కావచ్చు పిదాలో చూసాము మారి అనేది చేసింది అమ్మాయి రౌడీ బేబీ కదా చేసింది కదా ఆమె పోతే నాకెందుకు ఆమె ఆమెతో నేను స్వయంగా కూడా ఒకసారి షూటింగ్లో మాట్లాడాను ఇది ఫిదా ఆ అమ్మాయిలో ఒక ఉన్న ఒక ఫైర్ నాకు నచ్చింది బాగా ఆమె వ్యక్తిత్వం కూడా అలాంటిదే నచ్చకపోతే నేను సినిమా చేయను అంటుంది తప్ప ఏదో బాగా డబ్బులు ఎక్కువిస్తామని కానీ రెడీ అని చెప్పే కాదు ఆమె అంటే తన లోపలనే ఒక ఫైర్ ఉంది ఒక కమిట్మెంట్ ఉంది ఒక ఒక ఇండివిజువాలిటీ ఉంది మనం సినిమా పాట రాసినప్పుడు ఇవన్నీ ఊహించుకుంటాం చిరంజీవి గారు రాస్తే ఎట్లా రాస్తాము ఒక హాస్యనటుడి రాస్తే ఎట్లా రాస్తాం రెండు ఒక తిరిగి రాయం కదా కాబట్టి ఆ ఆ దృష్టిలో పెట్టుకున్నాను నేను శేఖర్ సార్ సినిమాలన్నీ గుర్తు చేసుకుని ఆయన సినిమాలు చూడండి మీరు ఆనంద్ కాణించే ఫిదా దాకా ఆయన హీరోయిన్ అందరూ పైకి అందంగా సౌమ్యంగా సౌకుమార్యంగా విజ్ఞానంగా రకరకాలుగా ఉంటారు కానీ లోపల ఒక తిరుగుబాటు వ్యక్తిత్వం ఉంటుంది పట్ లెక్క చేయరు వాళ్ళ వాళ్ళ హృదయం హర్ట్ చేస్తే తిరగబడేటువంటి క్యారెక్టర్ ఉంటుంది అంటే ఒక ఫైరు ఉమెన్స్ కనబడతారు మనకి ఫైర్ హీరోయిన్స్ ఫైర్ ఉన్నవాళ్ళు నేను సెకండ్ చరణంలో ఆ ఫైర్ శేఖర్ కమ్ముల గారి యొక్క ఫైరు కథానాయకల్లో ఉండే ఫైర్ నేను అందులో పెట్టాను ఫిరంగి అనడం చూడండి శివంగ అనడంలో కానివ్వండి అది శేఖర్ కమల గారి హీరోయిన్స్ పాత్రల సృష్టిలో ఉన్నటువంటి ఫిలాసఫియ ఇవన్నీ చేసి రాయడం జరిగింది దేవుడు దయ అనుకోండి లేదా నేను నన్ను శేఖర్ కమల గారు ఆఫ్టర్ సర్జరీ తర్వాత నన్ను మళ్ళీ రైటర్గా పునర్జీవితాన్ని ఇవ్వడం అనుకోవచ్చు అన్నీ కుదిరేయండి మొదటి పాట దాదాపు ఇది ఇంకా రాశాము విడుదల కావాలి ఇప్పుడు ఆర్కు మూడు పాటలు రాశాను నేను నారప్పకు రాశాను వకీల్ షాపు కూడా రాశాను ఇట్లా అన్నిటికీ రాశాను కానీ విడుదలైన ఆఫ్టర్ పదమూడు నెలల అజ్ఞాతవాసం తర్వాత విడుదలవుతున్నటువంటి ఒక అదనమాట